సో చాలామంది ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ విజిట్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుంది, అండ్ ప్లేన్ ఎలా ఉంటుంది, ప్లేన్ లోపల ఎలా ఉంటుంది, అండ్ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను ఇవన్నీ చూపిస్తాను, చూడండి. మీరు ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ టైం వెళ్తుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. సో ఫస్ట్ చూసుకుంటే వెహికల్స్ పార్క్ చేసినాక ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో ఇది కింది నుంచి, మీరు డైరెక్ట్ టాక్సీలో వస్తే పైనుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాక మీకు ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, బ్యాగ్స్, క్లోత్స్, జ్యువెలరీ, చాలా నెససరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. మీరు షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తుంటే ఇక్కడ అన్ని గేట్ నెంబర్స్ అన్ని వేసి ఉంటాయి. సో మీ గేట్ నెంబర్ ఏదో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్ సైడ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఎయిర్పోర్ట్ గేట్స్ చాలా దూరం దూరం ఉంటాయి, కొంతమంది ఎవరైతే అంత దూరం లాంగ్ వాక్ చేయలేరో వాళ్ళ కోసం ఇట్లాంటి ఎక్సలేటర్స్ పెడతారు. సో మీరు దీని మీద నిల్చొని వెళ్ళిపోవచ్చు, కానీ దీని మీద వెళ్ళడం కంటే సైడ్ కెన్ వెళ్ళిపోయితేనే ఫాస్ట్ గా మూవ్ అవుతారు. సో అది కొంచెం స్లోగా వెళ్తుంది, బట్ మీకు లెగ్స్ పెయిన్ వస్తుంటే ఆ ఎక్సలేటర్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ప్లేన్ లోకి ఎంటర్ అవ్వడానికి మీకు టూ ఆప్షన్స్ ఉంటాయి, ఇలా ఒకటి డైరెక్ట్ ప్లేన్ లోకి వాక్ ఉంటుంది, అండ్ ఇంకోటి బస్ ఉంటుంది. ఇలా మీరు వాక్ చేసుకుంటూ గానీ బస్ లో గానీ ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో నేను ఇండిగో ప్లేన్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను, సో బయటకేని ఇలా ఉంటుంది, ఇంజన్ చుట్టూ ఇలా పెడతారు, సో ఎవరు అక్కడికి వెళ్ళకూడదని. ఈ వీడియోలో ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, ఎవరిని అక్కడ సైడ్ వెళ్ళనియరు. సో ఆ ఇంజన్ ఇట్లా లాగేస్తుంది, మనం అక్కడ నిల్చుంటే మనని కూడా లాగేస్తుంది, అందుకే అలా చుట్టూ అవి పెడతారు. సో మనకి ఇలా ఒక డోర్ ఉంటుంది, ఈ డోర్ లోకి ఎంటర్ అవ్వగానే ఇద్దరు హెయిర్ హోస్టర్స్ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ సీటింగ్ లో అండ్ కూర్చోవడంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళని మీరు అడిగితే వీళ్ళు సెట్ చేస్తారు, అండ్ మీ సీట్ కూడా ఎక్కడ ఉందో వాళ్ళు చెప్పమంటే చెప్తారు. ప్లేన్ లోకి ఎంటర్ అవ్వగానే పైన ఫాగ్ కనిపిస్తుంది కదా, అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. और नाक और मुंह ढककर सांस लेते रहें। ऑक्सीजन मास्क पहनने से पहले अपना फेस मास्क जरूर उतार लें और दूसरों की सहायता करने से पहले अपना मास्క్ సహీ తరీకే సే పెహన్ లే. సో మీ ప్లేస్ లో మీరు కూర్చున్నాక మీకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీ ప్లేన్ లో ఎలా ఉండాలి, మీ ప్లేన్ లో ఏమైనా ఇబ్బంది వస్తే ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి, అండ్ బెల్ట్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ చూపిస్తారు. సో ఇండియాలో ఎక్కడ ట్రావెల్ చేసినా గానీ మోస్ట్లీ 1 or 2 hours లో జర్నీ అయిపోతుంది. సో మనకి వాష్రూమ్ యూజ్ చేసుకోవాల్సినంత అవసరం పడదు, బట్ మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తుంటే మీరు వాష్రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయాలనుకుంటే చూడండి, చాలా చిన్నగా ఉంటుంది. నేను కూడా అందుకే విజిట్ చేశాను, చాలా చిన్న స్పేస్ ఉంది, అసలు ఒక మనిషి ప్రాపర్ గా తిరగలేడు, అంత తక్కువ స్పేస్ ఉంటుంది. సో యూజ్ చేసినాక ఇట్లా ఫ్లెష్ నొక్కాలి, ఇక్కడ ఫ్లెష్ ఉంది కదా, ఈ ఫ్లెష్ నొక్కితే లోపల మొత్తం. సో కొన్ని వాటర్ కొట్టి ఫ్లాష్ చేసేసుకుంటుంది మొత్తం, కొన్ని వాటర్ కొట్టదు, ఎక్కువ వాటర్ కొట్టదు. సో లోపలికి ఫ్లైట్ చాలా బాగుంటుంది, మీరు చూస్తుంటే మంచి అనిపిస్తుంది మీకు వ్యూస్. సో మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటుంటే కంపల్సరీ విండో సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి, టికెట్ ప్రైస్ మీద ఒక 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే మాత్రం ఆ ఎక్స్ట్రా 200 చాలా వర్త్ అనిపిస్తుంది. ఇంతకుముందు ఏరోప్లేన్ గురించి నేను నా ఛానల్లో 2 videos చేశాను, ఒకటి లాంజ్ యాక్సెస్ అండ్ ఏరోప్లేన్ లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తే ఏమేమి చేయాలో దాని గురించి వీడియో చేశాను, ఆ వీడియో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కంపల్సరీ వాటికి రిప్లై ఇస్తాను. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి.